ఇంకా గ్రామీణ ప్రాంతంలో గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెల్ల రేషన్ కార్డులు వచ్చిన సందర్భం లేదు. ఈ ప్రభుత్వం హెల్త్ కార్డు సపరేట్ గా, తెల్ల రేషన్ కార్డు సపరేట్ గా ఇవ్వాలన్నది ఆలోచించాం. కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం, సబ్ కమిటీని కూడా వేశాం. దానికి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను దామోదర్ రాజనరసింహ్ గారు ఉన్నాం. దానిని కూడా రాబోయే కొద్ది రోజుల్లో విధి విధానాలు ఫైనల్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డుతో పాటు సపరేట్ గా ఆరోగ్యశ్రీ కార్డును కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉంది. ఇంకో మీ పిల్లలు నీళ్లు నీరు ఏదైతే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ధరణితో ఇబ్బంది పడుతున్నారు. ధరణి అనే ఒక భూతంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్న మా రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఈ ప్రభుత్వం మోక్షం ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుంది. ఈ రెవెన్యూ చట్టాన్ని ఏ నలుగురునో 4 గదుల్లో ఒక గదిలో 4 గోడల మధ్య కూర్చొని చట్టాన్ని చేయటం లేదు. ఏ చట్టాన్ని అయితే రేపు ఆచరించాలి, ఫైనల్ చేయాలి అనుకున్నామో, ఏ కమిటీ అయితే ఒక చట్టాన్ని తయారు చేసి ఇచ్చిందో ఆ చట్టాన్ని ప్రజల ముందుకి ఇప్పటికే 2వ తారీఖు నుంచి ప్రజల ముందు పెట్టాం. 23వ తారీఖు దాకా మీ వద్ద